మీ లవర్ మైండ్ గేమ్ ఆడితే ఎలా గుర్తుపట్టాలి? ఒక అమ్మాయి అలాగే ఒక అబ్బాయి మధ్యనే ఉండే అందమైన రిలేషన్షిప్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇష్టం, నమ్మకం ఉంటాయి. అయితే అవి నిజమా కాదా, ఎదుటివారు తమని నిజంగానే లవ్ చేస్తున్నారా లేదా అన్న విషయం వాళ్ళు తమని మోసం చేయడం వెళ్ళిపోయేదాకా కూడా తెలియదు. అయితే ప్రజెంట్ యూత్ బాగా అడ్వాన్స్ అయిపోయారు. తాము ఒకరికొకరు ఇష్టపడే వాళ్ళ గురించి చాలా విషయాలు వారికి తెలియకుండానే కూపిలాగుతున్నారు. లవ్లో ఇది కొత్తగా ఓపెన్ అయిన యాంగిల్ అంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయని సైకాలజిస్టులు అంటున్నారు. అసలు ఈ మైండ్ గేమ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి గురించి ఎలా గుర్తుపట్టాలి, వాటిని ఎలా గుర్తుపట్టడం, అలా మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అంటూ మీ దగ్గరకు వస్తే వారి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న విషయాలు చూద్దాం పదండి. ఫస్ట్ పాయింట్, ప్రేమలో నిజాయితీగా లేని వారే ఈ పనులు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ బంధమైన నమ్మకం అనే పునాదుల మీదనే స్టార్ట్ అవుతుంది. అలాంటిది ప్రేమ విషయంలో అయితే ఇద్దరి లవర్స్ మధ్య ఆ నమ్మకం లేకపోతే ఇక ఆ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వదు అని అర్థం. అయితే ఈ మైండ్ గేమ్స్ ఆడేవారు తాము ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పినా అది పెద్ద అబద్ధమేనట. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అంటూ దగ్గరయ్యి సీక్రెట్గా తమ పార్ట్నర్ లైఫ్ను, క్యారెక్టర్ను అబ్జర్వ్ చేసి తమకు గిట్టుబాటు అవుతుంది అనుకుంటే కంటిన్యూ అవుతారట, లేకపోతే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారట. అందుకే ఎవరైనా మిమ్మల్ని లవ్ చేస్తున్నాం, మీరంటే పిచ్చి అంటే అంత ఈజీగా నమ్మకండి. సెకండ్ పాయింట్, మెచ్యూరిటీ లేకపోవడం. ప్రేమలో చాలా మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు తామేదో గొప్ప పని చేస్తున్నామని, చాలా అడ్వాన్స్గా ఉన్నామని అనుకుంటారు. కానీ వారికి అసలు మెచ్యూరిటీ అనేది ఉండదట. అందుకే ఇతరుల జీవితాల గురించి కూపిలాగడం, వారికి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని తొంగి చూడడం లాంటి పిచ్చి పనులు చేస్తారట. ఇలా వయసుకు తగ్గ మెచ్యూరిటీ లేని వాళ్ళే ఈ మైండ్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నారట. అందుకే మీ లైఫ్లోకి లవ్ అంటూ ఎవరైనా వచ్చినా వారికి వెంటనే ఎస్ చెప్పకుండా వాళ్ళు మెచ్యూరిటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ పాయింట్, వీళ్ళు క్రేజీగా ఉంటారు, ఒక రకమైన పిచ్చిలో బతుకుతుంటారు. రిలేషన్షిప్లో మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు చాలా క్రేజీగా ఉంటారు. అదేంటని మీరు అడిగినా నాకు నువ్వంటే పిచ్చి, నేను ఒక క్రేజీ పర్సన్ అని చెబుతుంటారు. నిజంగా వాళ్ళకి మీరంటే పిచ్చేమో అనుకునే భ్రమలో పడితే అప్పుడు వాళ్ళ గేమ్స్ని ఎప్పటికీ కనిపెట్టలేరు. ఫోర్త్ పాయింట్, ఒక్కోసారి కావాలనే మీకు దూరంగా ఉంటారు. ఒకసారి లవ్లో పడ్డాక అమ్మాయి అయినా లేక అబ్బాయి అయినా తాము ప్రేమించిన వాళ్ళతో కలిసి బయటకు పార్కులకి, పబ్బులకి, సినిమాలకి వెళ్ళాలని, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. కానీ ఇలా మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు మాత్రం కావాలనే తమ లవర్ను దూరంగా ఉంటారు, తామేదో పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. అయితే ఇవన్నీ కూడా కావాలనే చేసి నిజంగా తమ మీద అవతలి వారికి ఎంత ప్రేమ ఉన్నది అని తెలుసుకోవాలన్నట్టు ప్లే చేస్తూ ఉంటారంటే ఇలాంటి ట్రిక్స్. ఫిఫ్త్ పాయింట్, ప్రేమ నటిస్తారు కానీ ప్రేమించరు. మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు తాము ఒక గొప్ప ప్రేమికులమని, మిమ్మల్ని తమకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు అస్సలు ఈ ప్రపంచంలోనే ఉండరని కబుర్లు, కాకరకాయలు చెప్తారు. కానీ నిజానికి వాళ్లే మిమ్మల్ని అసలు ప్రేమించని వాళ్ళు. వారి మనసులో మీ మీద కించిత్ ప్రేమ కూడా ఉండదు, అయినా కూడా గొప్పగా ప్రేమిస్తున్నామని మీ ముందు నటిస్తారు. సిక్స్త్ పాయింట్, మీకు తెలియకుండానే సీక్రెట్గా మరొకరితో డేటింగ్ చేస్తుంటారు. ఇక వారి మైండ్ గేమ్లో ఇదొక పరాకాష్ఠకు నిదర్శనం. మీతో లవ్ అంటూనే మరొకరితో డేటింగ్ మొదలు పెడతారు. వాళ్ళు అలా చేస్తున్న విషయం మీకు తెలియకుండా ఎప్పటికీ జాగ్రత్త పడుతుంటారు. ఒకేసారి ఇద్దరు మనసులతో ఆడుకుంటారు. సెవెంత్ పాయింట్, వీటి వల్ల ఒక్కొక్కసారి మంచి కూడా జరగవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కొంచెం నమ్మదగ్గ విషయమే. ఎందుకంటే మామూలుగా మన పెద్దోళ్ళు పెళ్లి చేసే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు. కానీ అయితే ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళు తాము ప్రేమించే వారికి అటు ఎన్ని బ్రేకప్లు ఉన్నాయి, ఇటు ఎన్ని ఎఫైర్స్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవడం లాంటిది చేస్తారు. ఒక్కొక్కసారి తమ ప్లాన్ వర్కౌట్ అయ్యి వాళ్లకు అన్ని విధాల మంచి పార్ట్నర్ దొరికినా దొరకకపోవచ్చు. సో ఫ్రెండ్స్, అవండి ప్రేమలో మైండ్ గేమ్స్ ఆడేవారి గురించి విషయాలు. మీకు ఆల్రెడీ అలాంటి వాళ్ళు కనిపించినా లేక ముందు ముందు ఇలాంటి వాళ్ళు ఎదురైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవ్ అంటూ మీ దగ్గరకు వస్తే ప్రతి ఒక్కరిని మీ హృదయాన్ని అంత ఈజీగా ఇవ్వకండి. వాళ్ళు మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు అన్ని విధాలా మీకు ప్రేమకు అర్హులు అయితేనే వాళ్ళకు ఎస్ చెప్పండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.